డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. 10 మందిలో 6 డయాబెటిస్ బాధితులే దేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగటం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరంగా ప్రాణాంతంగా పరిణమిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఆహార విషయంలో ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. తినాల్సినవి తినకూడవి తెలుసుకుని అందుకు తగ్గట్టుగా డైట్ మార్చుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏదైనా పండ్లు తినాలి అనుకుంటే తినొచ్చా తినకూడదా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక బాగా తీపి ఉన్న పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది, ఈ భ్రమలోనే ఉంటారు. ఇక అలాంటి పండ్లలో ఖర్జూరాలు ఒకటి. అయితే షుగర్ బాధితులు ఖర్జూర పండ్లను తినొచ్చా లేదా అన్నది తెలిసి తెలియక చాలామంది ఖర్జూరాలకు దూరంగా ఉంటున్నారు. అక్కడ మనం ఖర్జూరాలు తినొచ్చా? డయాబెటీస్ పేషెంట్లు తింటే రోజుకి ఎన్ని పండ్లు తినొచ్చు? ఎక్కువ తింటే ఏమవుతుంది? ఇవి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటీస్ బాధితులు ఖర్జూరాలు రోజుకు 2 మాత్రమే తినాలి. మితంగా తింటే పర్లేదు కానీ బాగా ఎక్కువ తినకూడదు. ఖర్జూరాలు తీయగా ఉన్నప్పటికీ వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ రోగులకు ఎలాంటి సమస్యను కలిగించదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర ఆకస్మిక పెరుగుదల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్జూరాలు కాస్త లిమిట్లో తినొచ్చు. అలా కాకుండా ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖర్జూరాలు తినటం వలన డయాబెటీస్ కంట్రోల్లో ఉండటమే కాకుండా బరువు తగ్గుతారు, అధిక రక్తపోటు తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.